షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. ఏలూరు జిల్లా కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో గోదావరి వరద పీడిత ప్రాంతాల్లో టీడీపీ బృందం పర్యటించింది. వేలేరుపాడులో వరద బాధితులను బృందం పరామర్శించింది. మరిన్ని వివరాలు వేలేరుపాడు నుంచి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఇటీవల గోదావరి వరదల వల్ల దెబ్బతిన్న విలీన మండలాలైన కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో టీడీపీ బృందం పర్యటిస్తుంది. ప్రధానంగా వరద బాధితులు ఎవరైతే వాళ్ళని ఆదుకోవడానికి అయితే టీడీపీ నాయకులు చర్యలు తీసుకున్నారు. ఈ బృందంలోని ప్రధానంగా ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్నీ వీరంజనేయులు, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడ్డెడ్ చెంటి, పాలకొల్లి ఎమ్మెల్యే నిమ్మల రామారాయుడు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కిందంలోని ప్రభాకర్, పోలవరం ఇన్ఛార్జ్ భరణ్ శ్రీనివాస్, ఏలూరు మాజీ ఎంపీ మాగండి బాబు అందరూ ఉన్నారు. ప్రస్తుతం మనతో గన్నీ వీరంజనేయులు ఉన్నారు. సార్, ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వీళ్ళని ఆదుకోవడానికి మీరు ఏ చర్యలు తీసుకుంటున్నారు? గత వారం 10 రోజులుగా మరి గోదావరికి వరదలు రావటం, కుక్కునూరు ఏలూరు పాడు మండలాల్లో పాక్షికంగా మరి వరదలు రావడమే కాకుండా మరి ఇంటి ఏదైతే కిటికీల యొక్క నెంటల్స్ ఉన్నాయో అక్కడి వరకు కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది ఏలూరుపాడు గ్రామంలో. మరి దుర్మార్గం ఏంటంటే ఈ దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ పరిశీలక బృందం వచ్చే వరకు కూడా మేము ఏదైతే కుటుంబానికి 2000 ఇస్తానని చెప్పి పనికి మాలిన వాగ్దానం చేశారో ఆ 2000 రూపాయలు కూడా ఎప్పటి నుంచే ఎత్త మొదలుపెట్టారంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో ఈ నిరాశ్రయాల పట్ల మనకు అర్థమవుతా ఉంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అంటేనే సేవా కార్యక్రమాల కంటే కూడా తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలో ఉంది. సేవా కార్యక్రమాలన్నీ కూడా తప్పనిసరిగా మరి ఈ రోజు నుంచి కూడా మా నాయకులందరూ, మా ప్రివిట్ బ్యూరో సభ్యులు ఎవరు, రామానాయుడు గారు కానీ, ప్రభాకర్ గారు కానీ, నేను కానీ, చంటి గారు కానీ, మాగంటి బాబు గారు కానీ, మురళి గారు, అనేక మంది పెద్దలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరమశ్రీని గారు అందరం కూడా చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాల మేరకు ఎన్టీఆర్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో 5700 మంది ఇక్కడ నిరాశ్రయులు అని చెప్పి ప్రభుత్వం గుర్తిస్తే మేము 6000 మందికి 2 కిలోల బంగాళాదుంపలు, 2 కిలోల ఉల్లిపాయలు, 1/2 కిలో పచ్చిమిర్చి, 10 గుడ్లు కుటుంబానికి, 10 కోడిగుడ్లు చొప్పున 6000 మందికి 6000 కుటుంబాలకు సహాయం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమే కాకుండా మరి ఈ దుర్మార్గుడు ఇక్కడ చెప్తా ఉంటే బాధలు, ఇక్కడ నిరాశ్రయులు చెప్తా ఉంటే బాధలు అంతా కూడా ఉంది. ఏలూరుపాడులో ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే ఇళ్ళు మునిగిపోయిన నిరాశ్రయులు ఉన్నారో శివకాశీపురంలో వాళ్ళకి షెల్టర్ ఇస్తే శివకాశీపురం వాళ్ళకి అతను డబ్బులు కొడుతున్నాడు. అక్కడ ఇక్కడ నుంచి ఎల్లుడు షెల్టర్ వాడికి డబ్బులు లేవు, ఆ శివకాశీపురం షెల్టర్ కొడుతున్నాడు ఈ దుర్మార్గుడు. మరి ఇంతటి దుర్మార్గుడిని ఖచ్చితంగా రాబోయే రోజులు, ఈ 6 నెలలు ఉంటావో 9 నెలలు ఉంటావో మరి నీకు ఇంటికి పంపించే రోజులు దగ్గరికి వచ్చినాయి. మరి జగన్మోహన్ రెడ్డి, జగన్ స్వయంగా వేలేరుపాడు మండలం కన్నయ్య కొట్టొచ్చినప్పుడు చెప్పారు, కానీ ఇప్పటి వరకు అందలేదు. దాన్ని అసలు టీడీపీ ఏ విధంగా భావిస్తుంది? ఏదైతే ఈ ముఖ్యమంత్రి ఒక ఫేక్ సీఎం, ఫేక్ అడ్వర్టైజ్మెంట్, ఫేక్ వెల్ఫేర్, ఏదైతే ఆ ఇటువంటి వరదలు వచ్చినటువంటి సమయాల్లో కూడా కనీసం అయినా తాడేపల్లి రాజప్రసాద్ వదిలి బయట కాలు కూడా అడుగు పెట్టాడు. ఏరియల్ సర్వే చేస్తాడు, గాలిలో వాగ్దానాలు చేస్తాడు, గాల్లో చేసిన వాగ్దానాలు గాల్లోనే కలిసిపోయేటువంటి పరిస్థితి ఇప్పుడే మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఏలేరుపాడు కాలనీలో చూస్తూ ఉన్నాం, నిండా నీటి మునిగిపోయినటువంటి పరిస్థితుల్లో, ఇళ్ళు దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో, సామాన్లు పోయినటువంటి పరిస్థితుల్లో, వీళ్ళు ఎక్కడో తాడువాయిపోయి అక్కడ తలదాచుకున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి కనీసం పట్టెడన్నం పెట్టడానికి కూడా ఈ ముఖ్యమంత్రికి మనసు రాలేదని అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. క్రితం కూడా ప్రభుత్వం ఇచ్చినవి కాకుండా మేమే లారీలు కూరగాయలు అవి పంచిపెట్టి పాలు అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. నిర్వాసితులు మరి గతంలో వాళ్ళకి ఎవరికి 90,000 వేయకుండా వైసీపీకి సంబంధించిన వాళ్ళు, ఆ ఎమ్మెల్యే వాళ్ళు కొన్ని పేర్లు చెప్పి ఆటలకే డబ్బు వేయించుకుంటాం తప్ప నిజంగా పోయిన నిర్వాసితులకు ఇవ్వలేదు. ఈరోజు కూడా అరాకొర కూరగాయల వాళ్ళకి ఇస్తుంటే మేము 3 రోజులకు సరిపడా టీడీపీ పార్టీ తరపు నుంచి, ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మా నాయకులందరూ కూడా 3 రోజులకు సరిపడా కూరగాయలు, పాలు, అలాగే కోడిగుడ్లు అన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ చాలా అన్యాయం. ఎందుకనంటే ఇలాంటి ముఖ్యమంత్రి మరి ఈ పోలవరం ప్రాజెక్టు గురించి వదిలేసి ఎక్కడేదో వాళ్ళ నాన్నగారి విగ్రహం పెట్టుకుంటాం ఇది అంటాం తప్ప ఈ నిర్వాసితులకి చేసింది ఏమీ లేదు. చాలా దుర్మార్గం. ఇది టీడీపీ నాయకులు చెప్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇక్కడ చాలా మంది బాధపడుతున్నారు, వీళ్ళకి ఇప్పటివరకు సహాయం అందలేదని చెప్పంటున్నారు. గత ఏడాది వచ్చిన వరదలకు సైతం ఇప్పటివరకు వీళ్ళకి అంత సహాయం అందలేదని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, వేలేరు.